నగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతున్నారు. లైవ్‌లో చూద్దాం. నాయకుడు వచ్చింది అనేది కార్యకర్తల్లో వచ్చింది. రేపు మీరు కార్యకర్తల భవిష్యత్తు కూడా చూడాలి. ప్రజల భవిష్యత్తు బాగా చూశారు. నాయకుల కార్యకర్తలతో మీరు కంటికి రెప్పలా కాపాడుకున్నట్టు చేస్తే మేము 16.5 లక్షల మెజార్టీతో కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అప్పుడప్పుడు నన్ను మునుగోడు కూడా పిలవలే. అప్పుడప్పుడు నా ఎక్కడికల్లికి పిలు, కిషన్ రెడ్డి అంటే మా తమ్ముడు పిలువడు. దయచేసి నేను కూడా నాకు ఇక్కడ పరిచయాలున్నాయి, తప్పకుండా వచ్చి మీ కష్ట సుఖాల తమ్ముడు కిషోర్ చెప్పినట్టు కేటీఆర్ ఆదేశం కూడా ఉన్నది. ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తా, ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దే ఏర్పాటు చేస్తా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మొనగానే వేదున్నా కూడా అందరు మంచిగా మాట్లాడిరు, కార్యకర్తల మాత్రం పట్టించుకోరని చెప్పి మార్కులు కొట్టేసిండు. అందుకనే మునగాడన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, కేసీఆర్ గారి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ కేటీఆర్ గారి సహకారంతో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ పథకాల బలోపేతానికి ముందుకు సాగుతూ అనునిత్యం ప్రజల వెంటే ఉంటున్నటువంటి మన నాయకులు, పెద్దలు, విద్యాశాఖ మాత్యులు శ్రీయుతులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వస్తున్నది భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, గత 4.5 సంవత్సరాల కాలంలో తెలంగాణని ప్రపంచానికే పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటి రామారావు గారికి, పెద్దలు, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ బుర్ర నరసయ్యగౌడ్ గారికి, రాజ్యసభ సభ్యులు మిత్రులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతర పెద్దలు, కార్యక్రమంలో పాల్గొన్న సోదరి సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇవాళ మన సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. మన ముందున్నది చాలా కీలకమైన సందర్భం. 5 ఏళ్ల క్రితం సరిగ్గా 2014 ఈ తారీఖు నాడు ఉనికిలోనే లేని తెలంగాణ